హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి, పాతకోట. నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి విభిన్న పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అవగాహన కల్పించడానికి గతంలో మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాం. ఏపీ జియోగ్రఫీకి సంబంధించి వస్తున్నటువంటి ప్రశ్న విధానము, ఏపీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఏం చూడవలసి ఉంటుంది, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఎలా వచ్చాయి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా దాని మీద ఎలాంటి ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి ఒక సమాచారం ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో సాధారణంగా మనం భారతదేశ భూగోళ శాస్త్రం చూస్తున్నప్పుడే ఏపీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా కవర్ అవుతుంటాయి. సాధారణంగా ఉదాహరణకు నదీ వ్యవస్థ తీసుకున్నామనుకోండి, గోదావరి, కృష్ణ, పెన్న, వీటికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం భారతదేశ భూగోళ శాస్త్రంలో భాగంగా తీసుకుంటాం. అలాగే తీర మైదానాలు, తూర్పు కనుమలు, శీతోష్ణస్థితి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో మనం అంతర్గతంగా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనం తీసుకుంటాం. అది విస్తృత కోణంలో తీసుకోవడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలుగా కాకుండా భారతదేశంలో భాగంగా చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి మొదటి అంశం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉనికి, విస్తరణ, దాని చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు, వీటి మీద తరచుగా ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షాంశపరమైనటువంటి ఉనికి, అలాగే ఏ రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉంది, తీరరేఖ పొడవు ఎంత. గతంలో మనకు చాలా సందర్భాల్లో తీరరేఖ పొడవు గురించి అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద జిల్లా ఏది, చిన్న జిల్లా ఏది, ఈ విధంగా తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలు, వాటికి లొకేషన్కి సంబంధించినటువంటివి, మన చుట్టూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు, రెండు మూడు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలు, అలాంటి అంశాలు కూడా మనకు ప్రశ్నలుగా అడుగుతూ ఉన్నాడు. సో భారతదేశం యొక్క ఉనికితో పోల్చుకున్నట్టయితే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉనికి కొద్దిగా మాత్రమే ఉంటుంది. అదే మనం భారతదేశం యొక్క ఉనికి తీసుకుంటున్నప్పుడు చాలా విస్తృతమైనటువంటి సమాచారము, సరిహద్దు వివాదాలు, భూ సరిహద్దు, ప్రామాణిక రేఖాంశము, ఈ రకమైనటువంటి సమాచారం చాలా ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడ మనం ఇంకొక అంశం ఏంటిదంటే భారతదేశ ప్రామాణిక రేఖాంశం అయినటువంటి 82 డిగ్రీల రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడకు సమీపంగా వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉనికి విస్తరణ కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక స్వరూపాలు, తూర్పు తీర మైదానాలు, పశ్చిమ కనుమలు, పశ్చిమాన ఉన్నటువంటి పీఠభూమి, ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతం, తూర్పు కనుమలు, తూర్పు కనుమల యొక్క దక్షిణాలు, అందులో ఉన్నటువంటి ఏకాంతర కొండలైనటువంటి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి ఏకాంతర కొండలు, మొత్తం తూర్పు కనుమలలో కొండల లేదా పర్వత లక్షణాలు కలిగి ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి తూర్పు కనుమల యొక్క ఉత్తర భాగం, అలాగే కర్నూలు, నెల్లూరు డిస్టిక్లలో, కడప జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి నల్లమల కొండలు, వెలికొండలు, శేషాచలం, వాటి దిగుణ ఉన్నటువంటి శేషాచలం, పాలకొండలు, నగరి కొండలు, ఇటుపక్క అనంతపురంకి వచ్చినట్టయితే ఉన్నటువంటి ఎర్రమల కొండలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకించి ప్రశ్న అడుగుతూ ఉంటాడు. తూర్పు కనుమలలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరం, అది ఎక్కడుంది, ఏ డిస్టిక్లో ఉంది, లేకపోతే ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు
ఏ రెవెన్యూ డివిజన్లో ఉంది అనేటటువంటిది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేస విడుదలు, చిత్తూరులో ఉన్నటువంటి ఒక వేస విడుది ఆర్సీఎస్, అలాగే అరకు ప్రాంతంలో ఉన్నటువంటి వేస విడుదలు, దీనికి సంబంధించినటువంటి సమాచారం, తూర్పు తీర మైదానాలు, ప్రత్యేకించి కృష్ణా గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనకు భౌతిక స్వరూపాలకు సంబంధించినటువంటి వాటిలో ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు. ప్రత్యేకించి మీరు కొన్ని ఐసోలేటెడ్గా ఉన్నటువంటి కొండను కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. పెనుగొండ, ఈ విధంగా ఇవన్నీ కూడా ఏకాంతర కొండలు, కొంచెం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి మనకు ఎగ్జామినర్ అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, భారతదేశానికి ఏ ఋతువులు అయితే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ కూడా అవే ఋతువులు ఉంటాయి. భారతదేశ శీతోష్ణ స్థితి లక్షణాలనే ఆంధ్రప్రదేశ్ కూడా కలిగి ఉంటుంది, అదే వర్గీకరణ భారతదేశానికి వర్తిస్తుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి వర్షపాత విస్తరణ, ఉష్ణోగ్రతలు, పీడన పరిస్థితులు ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ప్రత్యేకించి కోరమండల్ తీరానికి ఎగువన ఉన్నటువంటి ప్రకాశం, నెల్లూరు, అంతేకాకుండా కడప, చిత్తూరు ఈ ప్రాంతంలో ఈశాన్య ఋతుపవన సమయంలో వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో ప్రత్యేకించి ఉష్ణమండల చక్రవాతాలు, ట్రాపికల్ సైక్లోన్స్ ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి రీసెంట్ ఇన్ఫర్మేషన్స్ బాగా అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్షపాత విస్తరణ, దక్షిణం నుండి ఉత్తరానికి పోయే కొద్దీ వర్షపాత విస్తరణ ఏం జరుగుతూ ఉంటుంది, ఏ జిల్లాలో అత్యధిక వర్షపాతం మనకు నమోదవుతూ ఉంటుంది అనేటటువంటి అంశం, ఈశాన్య ఋతుపవన సమయంలో వర్షం పడేటటువంటి ప్రాంతాలు ఏవి, భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉష్ణమండల శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నటువంటి జిల్లా ఏది అనేటటువంటి ప్రశ్నలు మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండ్లో భాగంగా ఈ శీతోష్ణ స్థితి చాప్టర్ అడుగుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు, ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలు. దీనికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదీ వ్యవస్థ, ఇక్కడ జాగ్రత్తగా ఒక అంశం గమనించండి, ప్రధానమైనటువంటి నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం మనం భారతదేశ భూగోళ శాస్త్రంలో భాగంగానే మనం వాటిని అధ్యయనం చేయడం జరుగుతుంది. కృష్ణ, గోదావరి, పెన్న ఇవి కాకుండా గోదావరికి ఎగువన మహానదికి మధ్యలో ఉన్నటువంటి వంశధార, నాగావళి ఇలాంటి అనేక చిన్న చిన్న నదులు, మరియు కృష్ణకు పెన్నా నదికి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న నదులు, ఉదాహరణకు గుండకమ్మ. ఇంకా కిందకు వస్తే పెన్నకు, కావేరికి మధ్యలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న నదులు, వీటి మీద బాగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి వచ్చేసరికి ప్రధాన నదుల సమాచారం మీద కాకుండా వాటి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న నదీ వ్యవస్థకు సంబంధించి, అవి పుట్టేటటువంటి ప్రదేశాలు, అవి ఎక్కడైనా సరస్సులో కలుస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి సమాచారం. అంతేకాకుండా ఇక్కడ మరొక అంశాన్ని జాగ్రత్తగా గమనించండి, ఉదాహరణకు పెన్నాకు సంబంధించినటువంటి అనేక చిన్న చిన్న ఉపనదులు ఉన్నాయి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, జయమంగళ, పాపాగ్ని, బాహుద. వాస్తవానికి ఇవి భారతదేశ భూగోళ శాస్త్రంలో అంతగా ప్రాధాన్యత లేని అంశాలు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రానికి సంబంధించినప్పుడు ఇవి చాలా ఎగ్జామినర్ చాలా కీలకంగా భావిస్తాడు. ఎందుకంటే మన నదీ వ్యవస్థలు, మన ఆంధ్రప్రదేశ్లో ఇవి ముఖ్యమైనటువంటివి కనుక వీటికి సంబంధించి కొంత ఇన్డెప్త్గా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మన రాష్ట్రంలో కలిసేటటువంటి చిన్న చిన్న ఉపనదుల మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ నది యొక్క ప్రయాణించేటటువంటి ఆ యొక్క డైరెక్షన్, ఉదాహరణకు గుండకమ్మ నది, అలాగే సగిలేరు నది, నల్లమల కొండలకు వెలికొండలకు మధ్యలో ఉత్తరం నుంచి దక్షిణంగా, అలాగే దీనికి వ్యతిరేకంగా దక్షిణం నుండి ఉత్తరంగా, ఆ తర్వాత తూర్పు వైపునకు ప్రవహించేటటువంటి గుండకమ్మ నది,
ఇవన్నీ కూడా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే స్పెసిఫిక్గా ఏపీ జాగ్రఫీకి సంబంధించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీకు బాగా అడగడానికి చాలా అవకాశం ఉంటుంది. నది వ్యవస్థతో పాటు నదుల మీద ఉన్నటువంటి డ్యామ్స్కు సంబంధించినటువంటివి. ఇప్పుడు ఏపీ జాగ్రఫీకి సంబంధించినప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాదు. అదే వంశధార మీద ఉన్నటువంటి, నాగావళి మీద ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి తోటపల్లి బ్యారేజ్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఇంకా అలాగే కిందికి వస్తూ ఉంటాయి చిన్న చిన్న డ్యామ్స్, అంటే మేజర్ డ్యామ్సే కాకుండా మీడియం మైనర్ డ్యామ్స్ బ్యారేజెస్, వాటి మీద కూడా మీకు ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనకు కేసికన నదుల అనుసంధానం, అలాగే తెలుగంగా ప్రాజెక్టును కలిపేటటువంటి లింక్స్, తెలుగంగా ప్రాజెక్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి భావనలు, ఇవన్నీ కూడా మనకు ఇన్డెప్త్గా ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో నది వ్యవస్థతో పాటుగా చిన్న చిన్న డ్యామ్స్ కూడా ఇక్కడ వదలడానికి వీల్లేదు. సో మనం వాటికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని మన విన్నర్స్ ఆన్లైన్ యాప్లో ప్రతి అంశాన్ని మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మేము చూపిస్తాం. సో దాన్ని మీరు ఫాలోఅప్ అవుతూ ఉండండి. పటాల ద్వారానే వాటికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఇస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడవులకు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు, అడవుల వల్ల ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అడవుల విస్తరణకు సంబంధించినటువంటి ప్రధానంగా మనకు మూడు రకాల అడవులు, ఆకురాచి అడవులు, చిట్టడవులు, ఉత్తరాన ఉన్నటువంటి తేమతో కూడినటువంటి ఆకురాచి అడవులు. ఇవి కాకుండా ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం కోరమాండల తీరంలో ఉన్నటువంటి శుష్క సతత హరిత అడవులు, వెరీ స్పెషల్ అండి. అంటే ఈ కోరమాండల తీరంలో సంవత్సరం పాటు కొద్దిపాటి వర్షమైనా సంవత్సరం పాటు వర్షం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి శుష్క సతత హరిత అడవులు పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎర్రచందనం కానివ్వండి, ఇంకా టేకు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి చిత్తూరు జిల్లా, కడప జిల్లాలో ఉన్నటువంటి ఎర్రచందనం, టేకు, ఇంకా మిగిలినటువంటి అడవులకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి మాడడవులు, అడవులతో పాటు ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, ఏ శ్రేణులలో కలదు, ఏ నది యొక్క పరివాహక ప్రాంతంలో కలదు, రంకమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పక్షి ఏది, ఈ విధంగా కౌండిన్య వన్యప్రాణ సంరక్షణ కేంద్రం, పులికాట్ బర్డ్ శాంక్చువరీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి పాపికొండ నేషనల్ పార్క్, ప్రతి అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే పరిధి తక్కువైనప్పుడు అందులో ఉన్నటువంటి విస్తృత సమాచారం మీద ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అదే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినప్పుడు ప్రతి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ మనం తీసుకోము వాస్తవంగా. అక్కడ ప్రధానంగా మన దృష్టి నేషనల్ పార్క్స్ మీద, బయోస్పియర్ రిజర్వ్స్ మీద, టైగర్ రిజర్వ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. అదే మనం స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ప్రతి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, ఏ జిల్లాలో మడాడవులు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రామ్సెట్ సైట్స్ ఏమైనా ఉన్నాయా, టైగర్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క ఎక్స్టెన్షన్ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ప్రత్యేకించి ఈ యొక్క పులులకు సంబంధించినటువంటి దత్తాంశాల మీద కూడా మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మనకు ఉన్నటువంటిది ఏపీ జాగ్రఫీలో మృతికలు. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ సాయిల్స్ ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి, ఒండ్రు మృతికలు తీర మైదానాల వెంబడి, ప్లస్ అక్కడక్కడ విచ్ఛిన్నంగా అంటే అక్కడక్కడ విసిరివేయబడినట్టుగా ఉన్నటువంటి బ్లాక్ సాయిల్స్, ఇవి ప్రధానంగా ఉన్నటువంటి మృతికలు. వాటి విస్తీర్ణము, అక్కడ పండేటటువంటి పంటలు, వీటిని ఎలాగో మన భారతదేశంలో వాటి క్యారెక్టర్స్ మీద ఎలాగో భారతదేశ భూగోళ శాస్త్రంలో అధ్యయనం చేస్తాం కాబట్టి స్పెసిఫిక్గా మీరు ఏం చేస్తారంటే ఏ జిల్లాలో ఎక్కువగా ఎలాంటి మృతికలు ఉన్నాయి, వాటికి స్థానికంగా ఏమైనా పేరు, ప్రత్యేకమైనటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు రేగర్, రేగడి, రేనాడు. రేగర్ పేరు మీద కానీ అక్కడ చూడండి రేనాడు, ఈ విధంగా పేరు, ఆ స్థానిక పేరు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నాడు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మానవీయ ఆర్థిక భూగోళ శాస్త్రంలో భాగంగా చాలా జాగ్రత్త అండి. ప్రత్యేకించి ఖనిజాలకు సంబంధించినటువంటిది, భారతదేశంలో ఖనిజాల పరంగా అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవునండి,
ఎకనామిక్ సర్వే 2020-21 ప్రకారం మనం డేటా తీసుకుంటాం. మనం అత్యధికంగా ఏ ఏ ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైకానిజం ఎక్కడ ఉన్నాయి, బెరటిస్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ ఇంకా ఇండెప్త్గా వెళ్ళినప్పుడు ఉదాహరణకు మ్యాంగనీస్ తీసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మ్యాంగనీస్ ఏ రకమైనటువంటి రాక్స్ మ్యాంగనీస్ దొరుకుతుంది, అలాగే పశ్చిమ ప్రాంతానికి వచ్చినప్పుడు అనంతపూర్ చిత్తూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి శిలా సముదాయంలో బంగారం నిల్వలు ఉంటాయి, కడప రాక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ప్రత్యేకించి యురేనియం తుమ్మనపల్లి వేరే వేరే ఇంపార్టెంట్ అండి. ఈ పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తుమ్మనపల్లి యురేనియం నిక్షేపాలు, ఇవన్నీ కూడా ఖనిజాల పరంగా ఇనుప నిక్షేపాలు, సున్నపురాయ నిక్షేపాలు, వాటికి అనుబంధంగా ఆటోమేటిక్గా పరిశ్రమ విస్తరణ ఉంటుంది, వాటికి అనుబంధంగా పరిశ్రమ యొక్క విస్తరణ కూడా ఉంటుంది, పరిశ్రమ స్థాపన కూడా ఖనిజాల లభ్యత మీద ఆధారపడుతూ ఉంటుంది. తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వివిధ రకాలైనటువంటి నిక్షేపాల వల్ల, సహజ వనరుల వల్ల అక్కడ కూడా పరిశ్రమ స్థాపన జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంటలు 1 స్థానము, వరి పంటలో 1 స్థానం, ఈ విధంగా కూడా 2021 ఏపీ గణాంకాల ప్రకారం ఈ యొక్క దత్తాంశాలు తీసుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటిది, ఎక్కువ ఉత్పాదకత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఈ సమాచారాన్ని తీసుకోవడంతో పాటుగా ఇంకొక అంశం ఏంటిదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జనాభా అనేటటువంటి అంశంలో ట్రైబ్స్ ఎక్కడైనా ఉన్నారా, ప్రత్యేకించి చెంచులు ఉన్నటువంటిది. ఎందుకంటే సాధారణ దత్తాంశం నుంచి కొంచెం బయటకు వెళ్తూ మానవీయ భూగోళ శాస్త్రంలో భాగంగా డిఫరెంట్ ట్రైబ్స్ ఎక్కడైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి, ఇంకా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కోయలు, చెంచులు, కొండరెడ్డు, సుగారీలు, రంబడాలు, ఈ విధమైనటువంటి ట్రైబ్స్ మీద ప్రశ్నలు అడగడానికి బాగా అవకాశం ఉందండి. మిగిలినటువంటి సాధారణ దత్తాంశాలతో పోలిస్తే ఎలాగూ జనాభాకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని మనం తీసుకుంటాం, వాటితో పాటుగా ఈ యొక్క ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్, ప్రిమిటివ్ ట్రైబ్స్ ఎక్కడైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ యాంగిల్ కూడా ఒకటి చూడండి మనం. ఇది మన ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు. వీటితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే పర్యాటక రంగం. ఈ పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాలు భాగంగా కొంత జాగ్రత్త వహించండి. ఏపీ అన్నప్పుడు కొంత పర్యాటక రంగం మీద కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, కొన్నేమో విహారయాత్రకు సంబంధించినటువంటివి, టెంపుల్స్కు సంబంధించినటువంటివి, జగ్రఫికల్గా ప్రాధాన్యత ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కొంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి అంశాలు. వేసవి విడుదలకు సంబంధించినటువంటివి, పురాతనమైనటువంటి ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఇక ఏపీ జాగ్రఫీలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటన్నిటిని కూడా ప్రతి చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్తో విన్నర్స్ ఆన్లైన్ యాప్లో మీరు అధ్యయనం చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.